బహుజన సమాజ్ పార్టీ రథసారథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ హన్మకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట మండలం నుండి బీఎస్పీ శ్రేణులు తరలి వెళ్లారు. కేక్ కట్ చేసి ప్రయాణం ప్రారంభించారు. అంతకుముందు వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధవెల్లి స్వామి గౌడ్, జిల్లా మహిళా కన్వీనర్ లక్ష్మి, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు మారుపాక రాజు, స్వేరోస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మారుపాక అర్చన, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరెడ్డి బాను, మండల స్వేరో ప్రధాన కార్యదర్శి లింగాల సందీప్, మండల ఉపాధ్యక్షులు లచ్చన్న గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రథసారథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఏదైతే తన లక్ష్యంతో ఈరోజు రాజ్యాధికార యాత్ర చేపట్టిండో ఆ యాత్ర ఈరోజు 100 రోజులు ముగింపు. మరి దాని విజయోత్సవ సభను ఈరోజు హన్మకొండలోని హైంగ్రీవచారి మైదానంలో పెద్ద ఎత్తున ఈరోజు బహిరంగ సభను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు చరిత్రాత్మకమైన దినం ఏంటిదంటే మనకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో మొట్టమొదటిసారిగా మరి ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి భారతదేశంలో మరి మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ గారి జయంతి కూడా ఈరోజు కావడం అనేది శుభదినం. దీనికి సూచికనే ఈ 2 సంబరాలను ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున బహుజనులంతా కూడా ఒక పండుగ వాతావరణంలో మరి హైంగ్రీవచారి మైదానంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. దాని సందర్భంగానే ఈరోజు మరి ఇక్కడ ఛత్రపతి సాహు మహారాజ్ గారి జయంతి వేడుకలను మరి మండల కేంద్రంలో జరుపుకొని అదేవిధంగా ఇక్కడ నుంచి మరి 100ల మందితో ఈరోజు మరి వరంగల్ సభను మరి మండల కేంద్రం నుంచి దాదాపుగా 500 పైచిలకు మరి జనాలతో ఈరోజు మేము అక్కడికి తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. జై వీ